వారంతా మహిళా పోలీసులు. ప్రతిరోజు రౌడీలు గూండాల మధ్య తిరిగే ఉద్యోగం. కానీ ఒక్కరోజు మాత్రం ఖాకీ యూనిఫార్ అన్ని పక్కన పెట్టారు. 16 రణాల తెలుగు పడుచుల్లా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ అధికారిక సంబరమైన బతుకమ్మ వేడుకలని డీజీపీ కార్యాలయంలో వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళా పోలీసులు చక్కగా తెలుగింటి కట్టుబొట్టుతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూలతో బతుకమ్మను చక్కగా పేర్చి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. గోషామహల్ స్టేడియంలోనూ సిటీ పోలీసులు బతుకమ్మను కొలిచారు. పోలీసు ఉద్యోగులే కాక వారి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. యువతులు కోలాటమాడుతూ సందడి చేశారు. ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రా బతుకమ్మకు కొబ్బరికాయ కొట్టారు. దేశవ్యాప్తంగా కీర్తి తెచ్చేలా వేడుకలు నిర్వహించాలని డీజీపీ అనురాగ్ శర్మ పిలుపునిచ్చారు. బతుకమ్మ ఫెస్టివల్ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఈ సందర్భంగా ప్రతి ఆఫీస్లో, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఈ ఫెస్టివల్ ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ డీజీపీ ఆఫీస్లో కూడా ఈ బతుకమ్మ ఆడటం జరిగింది. మా విమెన్ స్టాఫ్ అందరూ కలిసి చాలా ఆనందంతో, ఉత్సాహంతో బతుకమ్మ ఆడినారు. నేను వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి అందరికీ అభినందిస్తున్నాను. ఎప్పుడూ కేసులు కోర్టులతో సతమతమయ్యే మహిళా పోలీసులు బతుకమ్మ సంబరాల్ని సందడిగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు.